Dear students, in second class of our data structures, we will learn about the operations on data structures. And next, what are the advantages of data structures? And a brief definitions about the various classified data structures. Okasari chuddam. Indulo the major operations. On data structures, they are. Manam data structures lo manam chesetuvante operations em untunnayante searching and next sorting, insertion, updation, deletion. And again, merging. So these are the operations which we done with data structures. What do you mean by searching? For example, take as an array. Array anatvanti the data structures lo linear data structures kinda manam teesukodam jarigindi. Ee एरे एदना एलिमेंट मन सर्च चेयर कलमेंट सर्च सो अला आपरेशन सर्चिंग अट सो सर्चिंग मीन्स सर्चिंग ऑफ एलिमेंट इन ए लिस्ट और डेटा स्ट्रक्चर okay what is meant by sorting sorting means arranging elements in a alphabetical order ascending order or descending order ascending or descending order what about insertion inserting element in a list ఇప్పుడు ఆల్్రెడీ మనం ఒక array తీసుకున్నాం ఆ array లో మనకు కావాల్సిన లొకేషన్ లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకుందాం అనుకున్నాం ఆ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు సో ఇన్సర్షన్ మీన్స్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ వాట్ యు మీన్ బై అప్డేషన్స్ ఒక ఎలిమెంట్ ని మనం సెర్చ్ చేసుకుని ఆ ఎలిమెంట్ ని వేరే ఇంకొక ఎలిమెంట్ తో రీప్లేస్ చేసుకుందాం అనుకుంటే గనక అప్పుడు దాన్ని ఏమంటామంటే అప్డేషన్స్ అంటాం సో ఇట్ ఇస్ నథింగ్ బట్ replacing element in existing list and the next one is what do you mean by deletion already existing list lo mana element ni ok delete cheskon anukunte ganaka element ni delete cheskochu what do you mean by merging oka two lists ni mana compare cheskuni combine cheddam anukunte ganaka అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మెర్జింగ్ అంటాం మెర్జింగ్ దట్ ఇస్ వాట్ వి కాల్ ఇస్ మెర్జింగ్ సో దీస్ ఆర్ అబౌట్ మేజర్ ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్ వన్ ఇస్ సర్చింగ్ సార్టింగ్ ఇన్సర్షన్ అప్డేషన్ డిలీషన్ అండ్ మెర్జింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ So there are few advantages using data structures. First one is efficiency. Efficiency means ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి డేటాని ఏ డేటా స్ట్రక్చర్ ఉపయోగించి ఇంప్లిమెంట్ చేస్తే ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ లో యాక్యురేట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నటువంటిది డేటా స్ట్రక్చర్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకి की క్యూ ఆపరేషన్స్ ఉన్నాయి క్యూ తీసుకుందాం అక్కడ కాంటెక్స్ట్ లో క్యూ ఉపయోగించడం వలన ఎలిమెంట్స్ ని మనం ఎఫిషియెంట్ గా యాక్సెస్ చేయొచ్చు అనుకుంటే గనక క్యూ ఆపరేషన్ ఉపయోగిస్తుంటాం సో
మనం రకరకాల డేటా స్ట్రక్చర్స్ అంటే ఎరేస్ కానీ స్టాక్స్ కానీ క్యూస్ కానీ లింక్డ్ లిస్ట్లు కానీ ట్రీస్ కానీ గ్రాఫ్స్ కానీ ఇలా వేరియస్ కేటగిరీస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ని డేటాని ఎఫిషియన్సీగా ఎఫిషియెంట్ గా ఉపయోగించడం కోసం మనం ఈ డేటా స్ట్రక్చర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి సో బై యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ వీ కెన్ మెయింటైన్ డేటా ఎఫిషియెంట్లీ. సో డేటాని మనం చాలా ఎఫిషియెంట్ గా మనం యూజ్ చేయడానికి వీలుంటుంది అనమాట. అంతేకాకుండా మనకి టైం అండ్ స్పేస్ రెండూ కలిసి వస్తుంది. ఇప్పుడు ఎరే తీసుకోలేదు, ఎరేలో 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం, ఎరే కాకుండా 5 ఇండివిజువల్ మెమరీ లొకేషన్స్ మనం తీసుకున్నాం. అలా తీసుకున్నప్పుడు ఆ వేరియబుల్స్ లో వాల్యూని పాస్ చేయడం కానీ వేరియబుల్స్ నుంచి వాల్యూ రిసీవ్ చేసుకోవడం కానీ రెండు కూడా కష్టం అవుతుంది. ఎరే ఉండడం వలన సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్ ఎగ్జిస్ట్ అవడం వలన మనకి ఈజీగా ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవడం అనేటువంటిది వీలుంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎఫిషియన్సీ. సో మనం ఉపయోగించేటువంటి మనం చాయిస్ లో సెలెక్ట్ చేసుకునే డేటా స్ట్రక్చర్స్ ని బట్టి మనకి వేరియస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఉపయోగించడం బట్టి ఎఫిషియెంట్ గా డేటాను మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రీయూజబిలిటీ. సో మల్టిపుల్ క్లయింట్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ డేటాని ఉపయోగించేటప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ డేటా స్ట్రక్చర్ని మెయింటైన్ చేసినప్పుడు ఆ డేటాని చాలా పర్ఫెక్ట్గా యాక్యురేట్గా యూజ్ చేయడం జరుగుతుంటుంది అనమాట. అంటే వితౌట్ రీడిఫైనింగ్ ది డేటా స్ట్రక్చర్, డేటాని మళ్ళీ తిరిగి డిఫైన్ చేయక్క లేకుండా ఎన్ని ప్రొసీజర్స్కి ఎన్ని ప్రోగ్రామ్స్ కావాలంటే అన్ని ప్రోగ్రామ్స్కి కూడా మనం ఎగ్జిస్ట్ అయినటువంటి డేటాని ఉపయోగించుకోవచ్చు అనమాట. రీయూజబిలిటీ మీన్స్ నో నీడ్ ఆఫ్ రీడిఫైనింగ్ డేటా, నో నీడ్ ఆఫ్ రీడిఫైనింగ్ డేటా ఫర్ వేరియస్ ప్రోగ్రామ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ రీయూజబిలిటీ. అండ్ వాట్ ఈస్ మీన్ బై అబ్స్ట్రాక్షన్? అబ్స్ట్రాక్షన్ మీన్స్ రిప్రజెంటింగ్ యాక్చువల్ వర్క్ essential data rather than unusable. మనకి అవసరం లేనటువంటి డేటాని ఉపయోగించక్క లేకుండా ఏదైతే డేటా అవసరం అవుతుందో దాన్నే మనం పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేసుకోవచ్చు, దాన్నే అంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సైకిల్ కానీ మనం బైక్ కానీ పర్చేజ్ చేద్దామని వెళ్ళినప్పుడు ఆ సైకిల్ కి సంబంధించి మనం సైకిల్ యొక్క కాస్ట్, కంపెనీ అండ్ నెక్స్ట్ దాంట్లో ఉండేటువంటి మెయిన్ ఫీచర్స్ మాత్రమే మనం అబ్జర్వ్ చేసి సైకిల్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. అదే బైక్ తీసుకుంటే మైలేజ్ కానీ దాని స్పీడ్ కానీ దాని యొక్క వెయిట్ కెపాసిటీ కానీ కంపెనీ కానీ రేట్ కానీ ఇవి మాత్రమే క్రైటీరియా తీసుకుంటాం. ఇంకా బైక్ కి సంబంధించి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి కానీ వాటిని కూడా మనం కన్సిడర్ చేయం. సో ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించి ఏ పర్టికులర్స్ అయితే మనకు అవసరం ఉంటాయో ఆ పర్టికులర్స్ మాత్రమే మనం క్రైటీరియా కింద తీసుకుంటే అప్పుడు దాన్ని ఏమంటుంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. దిస్ ఈస్ వాట్ వి కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్షన్. ఓకే, సో దిస్ ఈస్ అన్ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. వన్ ఈస్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ మీన్స్ ఇఫ్ చాయిస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఏ పర్టిక్యులర్ data is proper, makes program very efficiently. ఎఫిషియెంట్లీ. సో మనం ఉపయోగించే డేటా కరెక్ట్ గా ఉంటే ఎఫిషియన్సీ మీన్స్. ఇప్పుడు ఒక స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అడిగారు అనుకోండి, ఎలా ఇట్లా ప్రొడ్యూస్ చేస్తాం? టాబ్యులర్ కాలం లో మనం ప్రొడ్యూస్ చేస్తాం. సో టాబ్యులర్ కాలంలో ప్రొడ్యూస్ చేయడం వలన స్టూడెంట్ యొక్క లిస్ట్ ని చాలా ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ సందర్భంలో టాబ్యులర్ కాలంలో డేటా ప్రొడ్యూస్ చేయడం ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. సో ఆ విధంగా డేటా ఎఫిషియెంట్ గా మనకి యాక్సెస్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అండ్ నెక్స్ట్ బేసిక్ టెర్మినాలజీ in a data structure.
సో డేటాబేస్ డేటా స్ట్రక్చర్ లోకి వచ్చేసరికి మనకి డేటా స్ట్రక్చర్ లో ఫస్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా. అసలు డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడ మొదలవుతుందంటే డేటా దగ్గర మొదలవుతుంది. మనకు అందరికీ తెలుసు డేటా అంటే ఏంటి, రా ఫ్యాక్ట్స్ ఆర్ సింప్లీ నౌన్స్. డేటా మీన్స్ రా ఫ్యాక్ట్స్ ఆర్ సింప్లీ నౌన్స్. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ నేమ్ తీసుకున్నాం అనుకోండి, రవి, రాజు, శ్రీను, ఎక్సెట్రా. అంతేకాకుండా కోర్స్ నేమ్ తీసుకున్నాం అనుకోండి, బిఎస్సి, బీకామ్, బిఏ, ఎక్సెట్రా. వీటిని డేటా అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ గ్రూప్ ఐటమ్స్. నెక్స్ట్ టెర్మినాలజీ గ్రూప్ ఐటమ్స్. హోమోజినస్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ గ్రూప్ ఐటమ్స్. ఓకే, సో గ్రూప్ ఐటమ్స్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్స్ తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ నేమ్ లో ఏమంటుంటుంది, ఫస్ట్ నేమ్ ఉంటుంది, మిడిల్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది. సో వీటిని ఏమంటాం అంటే గ్రూప్ ఐటమ్స్ అంటాం. ఓకే, అంతేకాకుండా ఎలిమెంటరీ ఐటమ్స్ అంటాం. ఇంకొకటి ఉంటుంది హోమోజీనియస్ గ్రూప్ ఐటమ్స్ విచ్ కెన్ బి సబ్ డివైడెడ్. అంటే స్టూడెంట్ నేమ్ ఎలా డివైడ్ చేసుకోవచ్చు, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ కింద డివైడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలిమెంటరీ డేటా ఐటమ్స్ అంటే అర్థం ఏంటంటే విచ్ కెనాట్ బి సబ్ డివైడెడ్. విచ్ కెనాట్ బి సబ్ డివైడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫీజ్. ఫీజ్ అంటే అదొక ఫ్లోట్ వాల్యూ, ఒక కంప్లీట్ వాల్యూ, దానికి సబ్ డివిజన్ చేయలేం. వాటిని ఏమంటాం అంటే ఎలిమెంటరీ డేటా ఐటమ్స్ అంటాం. ఇంకా తర్వాతది రికార్డ్. ఒక స్టూడెంట్కి సంబంధించి సిమిలర్గా అంటే ఒకదానికి ఒకటి కనెక్ట్ చేయబడినటువంటి డేటా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, కలెక్షన్ ఆఫ్ వేరియస్ డేటా ఐటమ్స్ ఏమంటాం అంటే రికార్డ్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చేసరికి స్టూడెంట్ యొక్క రికార్డ్ ఏముంటుంది, ఒక స్టూడెంట్ యొక్క రికార్డు, స్టూడెంట్ నెంబర్ ఉంటుంది వాడి రికార్డులో, వాడి నేమ్ ఉంటుంది, ఫీజు ఉంటుంది, కోర్స్ ఉంటుంది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇవి ఒక ఒక స్టూడెంట్కి సంబంధించి రికార్డు రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఒక స్టూడెంట్ సంబంధించి ఏమేంటి ఉంటాయి, స్టూడెంట్ నెంబరు, అతని నేము, అంటే ఒకదానికి ఒకటి ఖచ్చితంగా రిలేట్ అయి ఉంటాయి. స్టూడెంట్ నెంబర్, ఆ నెంబర్ ఎవరిది, పక్కన నేమ్ ఉంది, ఇతను ఎంత ఫీజు కట్టాడు, ఆ పక్కన డేటా ఐటమ్లో ఉంది. కోర్స్, అతను ఏ కోర్స్ సంబంధించిన వాడు, అతను ఏ రోజున జాయిన్ అయ్యాడు, డేట్ ఆఫ్ జాయినింగ్, అతని యొక్క మొబైల్ నెంబర్ ఏంటి. అంటే ఈచ్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క డేటా ఐటమ్ కింద చెప్తాం. స్టూడెంట్ నెంబర్ అదొక డేటా ఐటమ్. ఓకే, నేమ్ అదొక డేటా ఐటమ్, ఫీజ్ ఒక డేటా ఐటమ్, కోర్స్ ఒక డేటా ఐటమ్. ఓకే, సో ఇక్కడ మనం డేటా తర్వాత డేటా ఐటమ్ అనేది ఒకటి చెప్పుకోవాలి. డేటా ఐటమ్ దీన్నే ఫీల్డ్ అని కూడా అంటుంటాం. ఫీల్డ్ అంటే అర్థం ఏంటంటే హోమోజినస్ డేటా. హోమోజినస్ డేటా అంటే ఇందాక చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్, అందులో ఒక 10 మందివో, 15 మందివో, 20 మందివో స్టూడెంట్ నెంబర్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్ నెంబర్ అనేటువంటి డేటా ఐటమ్ తీసుకుంటే దాంట్లో ఉండే డేటా అంతా కూడా ఒకదానికి ఒకటి రిలేట్ అయి ఉంటుంది, ఒక కేటగిరీ సంబంధించినవి ఉంటాయి. స్టూడెంట్ నెంబర్స్ అంటే అందులో అందరివి కూడా ఎవరివి, స్టూడెంట్ నెంబర్సే ఉంటాయి. ఫీజ్ అంటే అందరివి ఫీజులే ఉంటాయి. అదేవిధంగా నేమ్స్ అంటే అందరి స్టూడెంట్ నేమ్సే ఉంటాయి. అంటే మనం స్టూడెంట్ నెంబర్ అని హెడ్డింగ్ పెట్టి కింద ఒక 10 మంది యొక్క స్టూడెంట్స్ నేమ్ నెంబర్స్ రాస్తే ఆ మొత్తం దాన్ని ఆ కాలం అంతటినీ కలిపి మనం ఏమంటాం అంటే స్టూడెంట్ నెంబర్ అంటాం. ఓకే,
सो मन की ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ నేను స్టూడెంట్ నంబర్ అన్నాను నేమ్ ఫీస్ కోర్స్ మొబైల్ ఓకే స్టూడెంట్ నంబర్ 1001 1002 1003 1004 1005 ఇక్కడ చూడండి దీనంతటినే కలిపి డేటా ఐటమ్ అంట ఇదొకటి డేటా 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 ఇండివిడ్యువల్ గా ఇవన్నీ డేటాలే కానీ ఇదంతటినే కలిపి మనం ఏమంటాం అంటే డేటా ఐటమ్ అంటాం అంటే వాటన్నిటిలో ఒక రిలేషన్ అనేది ఉంది ఒక లక్షణం ఉంది ఏంటది ఇవన్నీ కూడా స్టూడెంట్ నంబర్స్ అండి అదే విధంగా నేమ్ తీసుకోండి నేమ్ రాజు రవి సురేష్ ఆ శ్రీను ఆ ఒక అశోక్ తీసుకున్నాం సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒక డేటా ఐటమ్ లోకి వస్తుంది డేటా ఐటమ్ అన్న ఫీల్డ్ అన్న ఒకటి ओके हियर स्टूडेंट नंबर फील्ड फील्ड आर डेटा ऐटम इधर फील्ड टू अ फील्ड थ्री अ फील्ड फोर फील्ड फाइव फील्ड्स अना डेटा ऐटम्स अना अदे विधा फीज 1000 2000 3000 4000 5000 बीएससी बीकॉम बीएससी बीए बीकॉम ఇదంతా కూడా ఇదొక డేటా ఐటమ్ ఇదొక డేటా ఐటమ్ అదే విధంగా అతని మొబైల్ నంబర్ సో ఇదంతా కలిపి ఒక డేటా ఐటమ్ అవుతుంది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఉండే ప్రతిదీ కూడా ఒక డేటా ఐటమ్ అయింది డేటా ఐటమ్ అంటే ఫీల్డ్ అన్నమాట ఇప్పుడు ఇలా మనం నిలువుగా చూసాం కదా నిలువుగా చూసినప్పుడు ఒకటొక్క ఫీల్డ్ అయింది ఇప్పుడు దీన్ని మనం అడ్డంగా చూద్దాం ఇదిగో ఇదంతటిని కలిపి మనం ఏమంటాం అంటే ఒక రికార్డ్ అంటాం దిస్ వన్ ఇస్ కాల్డ్ యాస్ రికార్డ్ 1 రికార్డ్ 2 రికార్డ్ 3 రికార్డ్ 4 రికార్డ్ 5 వీటన్నిటికీ కూడా రిలేషన్ చూడండి 1001 ఎవర్ది రాజుది ఇతని ఫీస్ ఎంత 1000 ఇతని ఏ కోర్సు బిఎస్సి ఇతని మొబైల్ నంబర్ అంతా ఇంకో 999 ఇదంతటిని కలిపి మనం ఏమంటాం అంటే రికార్డ్ అంటాం అదే మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి రికార్డ్ అన్నమాట ఇక స్టూడెంట్ నంబర్ ఫీస్ కోర్సు డేట్ ఆఫ్ జాయినింగ్ అవన్నీ కూడా సో దిస్ ఇస్ రికార్డ్ 1 ఇక్కడ ఈ అంతటిని కలిపి మనం ఏమంటాం అంటే ఒక ఫైల్ అంటాం This one is called as file. A file student ane tondi file anamata. The entire thing is file. Okay. Ikkada inkoka vishayam entante field ni manam inko peru tho em pilustam data item. Inko peru tho pilustam. Field em antante attribute. Field is also called as డేటా ఐటమ్ అట్రిబ్యూట్ చూడండి ఇక్కడ దిస్ ఈజ్ ఫీల్డ్ 1 ఫీల్డ్ 2 ఫీల్డ్ 3 ఫీల్డ్ 4 ఫీల్డ్ 5 ఓకే సో ఫీల్డ్ అన్న డేటా ఐటమ్ అన్న అట్రిబ్యూట్ అన్న ఒకటే ఓకే ఈ మొత్తం దాన్ని ఏమంటాం అంటే ఎంటిటీ అంటాం ఫైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ ఎంటిటీ ఫైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ ఎంటిటీ ఇది ఏంటిటీ స్టూడెంట్ అనేటువంటి ఎంటిటీ అన్నమాట ఎంటిటీ మీన్స్ ఎంటిటీ అండ్ కరస్పాండింగ్ ఇట్స్ వాల్యూస్ ఓకే రాదం అట్రిబ్యూట్ ఆల్సో కాల్డ్ యాస్ ఫీల్డ్ డేటా ఐటమ్ ఓకే ఎంటిటీ మీన్స్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ సింప్లీ
a file. Okay, and next, so here ఇక్కడ టెర్మినాలజీలోకి వచ్చేసరికి ఏంటంటే డేటా డేటా ఐటమ్ ఆర్ ఫీల్డ్ గ్రూప్ ఐటమ్స్ ఎలిమెంటరీ డేటా ఐటమ్స్ రికార్డ్ ఓకే రికార్డ్ ని మనం ఏంటంటే రో ఆర్ టపుల్ అని కూడా అంటుంటాం ఓకే డేటా ఐటమ్ ని ఫీల్డ్ ఆర్ అట్రిబ్యూట్ అని కూడా అంటాం డేటా ఐటమ్ ఆర్ ఫీల్డ్ ఆర్ అట్రిబ్యూట్ ఓకే ఎంటిటీ మీన్స్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ సింప్లీ ఎ ఫైల్ Now students, let us classify the data structures. Data structures ni ye vidhanga classify chesarandi oka hierarchical diagram dwara manam chuddam. Data structures ni two types kinda classification cheyadam jarigindi. One is linear and second one is non-linear linear and non-linear linear lo kochar ki again linear data structures ni two categories kinda divide cheyadam jarigindi avi entante Static dynamic static data structures లోకి వచ్చేసరికి arrays arrays stacks queues arrays stacks and queues and the next one is dynamic data structures lo kosariki linked lists aithe ikkada manaki stacks and queues unnai kada ఈ స్టాక్స్ అండ్ క్యూస్ ని మనం స్టాటిక్ రిప్రజెంటేషన్ చేయొచ్చు డైనమిక్ రిప్రజెంటేషన్ కూడా చేయొచ్చు అంటే ఎరే ఉపయోగించి చేయొచ్చు లింక్ లిస్ట్ ఉపయోగించి కూడా మనం చేయొచ్చు అన్నమాట కాబట్టి స్టాక్స్ క్యూస్ అనేటువంటివి డైనమిక్ లింక్ దాంట్లో కూడా వస్తాయి బట్ ఇక్కడ మనం ప్రాక్టీసింగ్ లోకి వచ్చేసరికి స్టాక్స్ క్యూస్ ఎరే రిప్రజెంటేషన్ లోనే మనం చేయడం జరుగుతుంది అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లోకి వచ్చేసరికి trees and graphs so this is about classification of data structures okay data structures ni classification chese vidhanam idi data structures ni rendu rakalaga divide chesam okati linear data structures and rendodi non linear data structures linear data structures ni static and dynamic that linear data structures kinda non linear data structures ni trees and graphs kinda divide cheyadam jarigindannamata static lo kosariki arrays stacks queues dynamic data structures lo kosariki linked list vache adhe non linear lo kosariki trees graphs kinda manam divide cheyadam jarigindannamata okay so this is about major operations which are used in data structures advantages and basic terminology and finally the classification of data structures on the next class we will discuss in detail about the linear data structures and non linear data structures thank you